మీరు థింక్ ట్యాంక్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్ది మందిలో మీరు ఒకరు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 13-14 స్థానాలు అన్నారు, 8 స్థానాలు వచ్చినాయి ఎందువల్ల అని ఏఐసిసి సీరియస్గా అధ్యయనం చేస్తున్నదని, ఇందులో ఎవరి వలన, ఎవరి కారణంగా, ఎందువలన తగ్గినాయని తేలింది మీ దాంట్లో? జరగాలి కదా, ఎంక్వైరీ జరగాలి కదా. అంటే మనం నాయకులుగా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు బాధ్యత కూడా మన మీద ఉంటుంది కదా. జనరల్గా అది ఒక నేషనల్ పార్టీలో సహజంగా జరిగేది, స్టేట్ పార్టీలో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అందులో మనకేమన్నా ల్యాండ్ మార్క్గా ఈ కారణాల వల్లనే మనం మనం అనుకున్న సీట్లో రాలేదన్నప్పుడు ల్యాండ్ మార్క్కు సంబంధించిన అడ్డంకులు ఏముంటే మనం తొలగిస్తాం కదా, అది మంచిదే కదా. సమీక్ష చేసుకోవడం, ఎంక్వైరీ చేసుకోవడం మంచిది, కానీ అది వ్యక్తులకు అగేనిస్ట్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తులకు అగేనిస్ట్ అంటే పాలసీస్లో ఎక్కడెక్కడ ఫెయిల్ అయినా ఉంటుంది ఒకటి. అట్లా ఏ వ్యక్తులకు ఏ బాధ్యత ఇచ్చాం, వాళ్ళు ఏమేరకు నిర్వర్తించారనేది 1-10 మార్క్స్ వేసుకుంటే పోతుంటారు. 5 మార్కులు ఎత్తరా, 7 మార్కులు ఎత్తరా, 10 మార్కులు ఎత్తరా, 0 ఎత్తరా అనేది ఉంటుంది. అలాగే భవిష్యత్తులో నిజంగా పనిచేసి ఇప్పుడు కొన్ని మా వరంగల్ జిల్లా ఉన్నది, మా దగ్గర మేము 3 లక్షల మెజార్టీ, 2,17,000 మెజార్టీ ఇచ్చాం. అమ్మాయి మీద వచ్చినంత ట్రోలింగ్ ఎవరి మీద రాలేదు. ఎవరు కడియం కావ్య మీద భయంకరంగా ట్రోలింగ్ చేశారు. మొత్తం శత్రులందరూ ఏకమైపోయి అమ్మాయిని పర్సనల్గా రాజకీయంగా అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా వరంగల్ ప్రజలు మేమందరం నిబ్బరంగా గెలిపించుకున్నాం మేము. అట్లాగే మా పాత జిల్లాకు సంబంధించి బలరాం నాయక్ గారికి 3 లక్షల పైగా మెజార్టీ ఇచ్చాం. ఉత్తర తెలంగాణలో కొన్ని స్థానాల్లో మేము బలమైన అభ్యర్థులు పెట్టినా కూడా టీఆర్ఎస్ ఓటు క్లియర్గా షిఫ్ట్ అయిపోయింది. అది మా మీద ఒక సుసైడ్ అటెంప్ట్ లాగా జరిగింది. మేము ఊహించలేదు, మంచిగా తయారైపోతుంటాం మనం ఏదైనా తీసుకుందామని. సడన్గా ఒక సుసైడ్ అటెంప్ట్ చేసేవాడు మా మీద దాడి చేస్తే మేమేం చేస్తాం? ఈరోజు ఆ సుసైడ్ అటెంప్ట్ చేసుకుని వాడు మరణించాడు, మమ్మల్ని దెబ్బపెట్టాడు. ఆ సొసైటీ ఎవరో కాదు, బీఆర్ఎస్. ఎందుకు జరిగిందంటారు అట్లా? వాళ్ళకి ఏమైపోయిందంటే పదప్రయోగం బాగుంది. అంటే రెండు జరిగాయి సార్. ఒకటి ఏమైందంటే కింది స్థాయిలో వాళ్ళకు భయం వచ్చింది. అంటే ప్రధానంగా సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వార్డు మెంబర్గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే వాళ్ళకి ఏమనిపించిందంటే కాంగ్రెసే మా ప్రత్యర్థి, రేపు మేము అందుకే అప్పటికే రేవంత్ రెడ్డి గారు మేము జూలైలో ఎలక్షన్స్ చేసే అవకాశం ఉందని ప్రకటన చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి పోగానే వాళ్ళు ఏమని భయపడ్డారంటే మా కాంగ్రెసే ప్రత్యర్థి కాబట్టి ఇది డౌన్ అయిపోతే మేము మళ్ళీ షైన్ అవుతాం అనుకున్నాం. అనుకుని ఏం చేశాడు, మాకేమన్నా కానీ బీజేపీ అనేది మంచిగా చెడ బీజేపీ ఎదిగితే మాకు ఎట్లా అయిందని ఆలోచన చేయకుండా కింద లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఓట్లను బీఆర్ఎస్ బీజేపీ షిఫ్ట్ చేస్తారు. ఇది ఒక అంశం. రెండోది, బీఆర్ఎస్ కూడా కింది వాళ్ళ పట్ల ఇట్లాంటి మార్పు పట్ల కూడా వాళ్ళు చాలా ఉదాసీనతో వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో వాళ్లే కుట్రకు పాల్పడినారు. ఉదాహరణకి వరంగల్ జిల్లా లాంటి జిల్లాల్లో, అట్లాగే కొన్ని ఏరియాస్లో, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అతి వీక్ క్యాండిడేట్స్ను వాళ్ళు బరిలో నింపారు. ఈవెన్ వినోద్ కుమార్ లాంటి వాళ్ళు చాలా సీనియర్ పొలిటీషియన్, అయినా 2 సార్లు ఎంపీ గెలిచాడు, ముఖ్యమంత్రికి సన్నిహితుడు, కొంత అంతో ఇంతో జనరల్గా విధి విధానాలను నిర్ధారించే శక్తి ఉన్నాడు. ఆయన కూడా లాస్ట్ 3 రోజుల ముందు తప్పుకున్నారు. ఆయన తప్పుకొని బీజేపీకి వాళ్ళు డోర్ను కుల్లాకుల్లా చేశారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే గెలవము అనే విషయం అర్థమైందో వాళ్ళు బీజేపీకి అప్పచెప్పారు. వాళ్ళు గెలుస్తామని అట్లనే నిలబడితే బహుశా వాళ్ళు సెకండ్లో ఉండేవాళ్ళు కాబట్టి. అందుకోసం దాదాపు సగం స్థానాల్లో డిపాజిట్ పోయింది, సగం స్థానంలో వాళ్ళు 3వ స్థానాన్ని పోయింది. అది వాళ్ళు చేతులారా చేసుకున్న ఆత్మాహుతి. అది వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య దాడులు చేసుకొని వాళ్ళు పోయినారు, కొన్ని స్థానాల్లో మమ్మల్ని కూడా చంపేశారు వాళ్ళు. కాబట్టి మేము ఊహించలేదు. అంటే బీఆర్ఎస్లో పైన ఓటు వాళ్ళు ఒక ఒప్పందం లాగా మాకు కనిపించినా కూడా కింద ఓటు షిఫ్ట్లో తేడా ఉంటుంది అనుకున్నాం, కానీ అట్లా జరగలేదు. దాని నుంచి మేము మళ్ళీ గుణపాఠాలు నేర్చుకోవాలి. అంటే మీ అంత్యాన్ని ఎంత ఎంత ఎన్ని సీట్లు ఉన్నది మీకు? బహుశా ఇంకొక 3 సీట్లు మేము గెలుచుకునే వాళ్ళం కావచ్చు. ఒకటి మెదక్ సీట్ అట్లనే మేము లాస్ అయినా, మెదక్ సీట్ మేము ఊహించలేదు. మహబూబ్నగర్ సీటు కూడా మేము బేసికల్గా ఊహించలేదు. మహబూబ్నగర్ మేము ఆదిలాబాద్ సీటు కూడా మేము ఊహించలేదు. అట్లాగే ఇంకొంచెం బీఆర్ఎస్ కనుక ఇంకొన్ని ఓట్లు తెచ్చుకుంటే మేము జగిత్యాల కూడా మనం నిజామాబాద్ కూడా పట్టుకొచ్చుకునేవాళ్ళం. మెదక్ బాగా లాస్ అయిపోయినాం, అంటే కొద్ది 30,000 ఓడిపోయినాం. అట్లాగే మేము ఇంకోటి సికింద్రాబాద్ విషయంలో కూడా ఏమైపోయిందంటే పద్మారావుకి ఇంకొంత ఎక్స్పెక్ట్ చేశాం మేము, పద్మారావు ఓటు. ఇది కూడా అట్లా 4-5 స్థానాలు. అంటే మేము 12 ఇప్పుడు మేము అనుకున్నాం, 14 టార్గెట్ పెట్టుకున్నాం, 11 అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు 8 దగ్గర ఆగిపోయాం. అంటే కాంగ్రెస్ కన్నా బీజేపీకి మెజార్టీలు ఎక్కువ వచ్చినాయి గెలిచిన స్థానాలు? లేదండి, ఇప్పుడు అఖండమైన మెజార్టీతో గెలిచిన సీట్ అంటే కాంగ్రెస్. 5 లక్షలు మనకాడ మన నల్గొండ ఉన్నది, ఖమ్మం ఉన్నది కదా, 3 లక్షలకు పైగా మనకు మైబాద్ ఉంది. అట్లాగే భువనగిరి కూడా అదే స్థానం ఉంది. 2 లక్షలకు పైగా వరంగల్. కాంగ్రెస్ గెలిచే స్థానాన్ని కంఫర్టబుల్గా గెలిచాం మేము. కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో తక్కువ మెజార్టీతో గెలిచే స్థానం ఏం లేదు. కానీ బీజేపీ గెలిచింది బొటాబొటిగా గెలిచింది. కొంత ఒకటి చోట్ల ఒక మల్కాజ్గిరిలో తప్ప బీజేపీ అన్నింటిలో కూడా మల్కాజ్గిరి, అట్లాగే కరీంనగర్ తప్ప బీజేపీ అన్ని స్థానాల్లో బొటాబొటిగానే గెలిచింది. ఆ బొటాబొటిగా గెలిచిన ఓట్లు ఏవైతున్నాయో అవి బీఆర్ఎస్ ఓట్లు. అంటే రాబోయే రేవంత్ రెడ్డి వారు మాట్లాడిన మాటలు కొంచెం ఊపు తేవడం అంత ఉన్నది. ఎన్ని మార్కులు అధిష్టానం వచ్చింది ఆయనకి ఇప్పటివరకు?
ఈ రెండు మనం అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అంటే రెండు విషయాలు ఉంటాయి. ఆయన ఎక్కడో మూడవ స్థానానికి పోయిన పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు కదా సార్. మనం నిజంగా మనం ఆలోచిద్దాం సార్. ఇప్పుడు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము చాలా ఘోరంగా ఓడిపోయినాం. 2019 మేము ఊహించకుండా పోయినాం. పోయిన తర్వాత ఏమైపోయింది, మొత్తం అసెంబ్లీలో పార్టీ పార్టీనే మింగేశారు కదా. పార్టీనే లేదు, కొద్దిమంది ఇంకా సీతక్క జగ్గారెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు కొంతమంది, వాళ్ళు మనకి వీరయ్య గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ అందులో కూడా ఒకరిద్దరు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ అటుపోయి మళ్ళీ ఇటు వచ్చారు. కానీ అట్లాంటి పార్టీని పవర్లో తీసుకొచ్చాం కదా సార్. అదే ఎంపీ స్థానంలో కూడా మేము మూడో స్థానమే కదా, అసెంబ్లీలో రెండో స్థానం, ఎంపీలో మూడో పోయినాం కదా. బీజేపీకి 4 మాకు 3 కదా, బీఆర్ఎస్కి 9 వాళ్లకు 4 మాకు 3 కదా. కానీ చివరికి ఏమైపోయింది, మేము 3 నుంచి 8కి వచ్చాం. అంటే ఇది ఓవరాల్గా చూస్తే మాది విక్టరీనే, 3 నుంచి 8కి రావడం విక్టరీనే. కానీ మేము పవర్లో ఉన్నాం కాబట్టి ఇంకొక 2-3 సీట్లు రావాల్సి ఉండే. ఆ దిశలో మేము కొట్లాడినాం బాగానే, కష్టపడ్డాం. కానీ మాకు టైం కూడా సరిపోలేదు. దానికి ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చేది రాగానే మేము అనుకున్నట్టుగా మేము ఏమైతే ప్రకటన చేశామో, ఇప్పుడు 2500ని నేను సీతక్క గారు దాని మీద మాట్లాడారు, డబ్బులు వేస్తున్నాం, నెలకి వేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అవి మేము వేయడానికి వీలు లేకుండా ఎలక్షన్స్ వచ్చాయి. బహుశా ఒక 2-3 ఇప్పుడు మాకు 100 రోజులు పరిపాలన చేశాం, ఇంకొక 100 రోజుల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తే రిజల్ట్లో తేడా వచ్చాయి.